వైసీపీలో విషాదం నెలకొంది. అందరూ ఆప్యాయంగా పెద్దాయన అని పిలుచుకునే సీనియర్ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి కన్నుమూశారు. గత నెల 9న అస్వస్థకు గురైన ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. భౌతిక దేహాన్ని హైదరాబాద్ నుంచి నేరుగా కొలిమిగుండ్లలోని పార్టీ కార్యాలయానికి తెచ్చి ఉదయం పది నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రగా స్వగ్రామం నాయనపల్లెకు తరలించి ప్రజల అశ్రునయనాల మధ్య జోరు వానలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. సీనియర్ నేత మృతిపై సీఎం జగన్తో పాటు పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎర్రబోతుల వెంకటరెడ్డి 1988లో కొలిమిగుండ్ల సింగిల్ విండో అధ్యక్షుడిగా ఎన్నికై కేడీసీసీబీ డైరెక్టర్ గాను కొనసాగారు. 1994 నుంచి 99 వరకు కాంగ్రెస్ లో పనిచేశారు. 1999లో టీడీపీలో చేరారు. 2004లో కోవెలకుంట్ల నుంచి, 2009లో బనగానపల్లి నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. అనంతరం వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014-19 ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించారు. ఈ ఏడాది మార్చిలో కొలిమిగుండ్ల జడ్పీటీసీ స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.